కిలాడి అత్త చలాకీ కోడలు 23వ భాగం. సుబ్బు బరీగా తిని తనని కనీసం తిన్నావా అని కూడా అడగకుండా, అమ్మా నేను బయటికి వెళ్తున్నా, సాయంత్రం వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పి వెళ్ళాడు. తన పరుగు పరుగున సుబ్బు కోసం గదిలో నుంచి బయటికి వచ్చి చూసేసరికి అప్పటికే సుబ్బు వెళ్ళిపోయాడు. ఇక ఏమాత్రం లేట్ చేయకూడదు అనుకుని, అవును ఈరోజు అంత బాగా వంట చేసిందా కనకం. అంతకుముందు కనకం వంట అంటేనే ఆమడ దూరం పరిగెత్తేవాడు సుబ్బు. ఇప్పుడు అలాంటిది ఆహా ఓహో అంటున్నాడు. చూద్దాం అసలు టేస్ట్ ఎలా ఉందో అని, ఎవరైనా చూస్తున్నారేమోనని అటు ఇటు చూసి కనకం చేసిన వంటకాన్ని రుచి చూసింది ధన. మరీ అంత రుచిగా లేకపోయినా నాట్ బ్యాడ్, పర్లేదు, మరీ నేను చేసేంత మంచి టేస్ట్ అయితే రాలేదు, దానికే తెగ పొగిడేస్తున్నారు మా వారు. రండి సార్ రండి, సాయంత్రం ఎక్కడికి పోతారు? ఈ ధనని తక్కువ అంచనా వేస్తే ఎలా? నా దగ్గర మీ కుప్పగంతులు, మిమ్మల్ని ఎలా దారిలో పెట్టాలో నాకు బాగా తెలుసు. మీరు నా సొంతం, నా ప్రాణం, ఎవరో వచ్చి లాగేసుకుంటుంటే ఊరుకునేది లేదు. కనీసం తినమని కూడా అడగరా? అయినా పర్లేదు, తింటాను, కడుపు నిండా తింటాను అని ధన కూడా లాగించేసింది. సుబ్బు వచ్చే టైం అయింది. తనకిష్టమైన వేడివేడి మిరపకాయ బజ్జీ తయారు చేసింది ధన. కనకం కూడా ధనకి పోటీగా పకోడీ చేసింది. ఎవరి కోసం ధన బజ్జీ చేస్తున్నావు అంది కనకం. ఎవరికోసమో ఎందుకు చేస్తాను, మా ఆయన కోసం చేశాను. మరి నువ్వెవరి కోసం పకోడీ చేసావు కనకం? నేను నా బావ కోసం చేశాను. ఎంత ధైర్యం దీనికి, నా మొగుడికి చేస్తే నేను వండి పెట్టాలి, అసలు ఇదే వత్తి. సుబ్బు రాకను గమనించి ధన కనకం ఇద్దరూ పరుగు పరుగున మగ్గు నిండా నీళ్లతో రెడీగా ఉన్నారు. సుబ్బుగారు ఇవిగో నీళ్లు, కాళ్ళు కడుక్కోండి అంది కనకం. సుబ్బుగారు ఇవిగో నీళ్లు, కాళ్ళు కడుక్కోండి అంది ధన. బావా నేను తెచ్చాను ఫస్ట్ నీళ్లు, ఇదిగో కడుక్కో, ఇదిగో కడుక్కో బావా అని చేతికిచ్చింది కనకం. ఏందేహే మీ గోల, గబగబా కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళాడు సుబ్బు. ధన చిన్నపుచ్చుకుంది. ఏమండి వేడివేడి బజ్జీలు తినండి అని ఒక ముక్క నోట్లో పెట్టబోయింది ధన. వద్దు వద్దు అక్కడ పెట్టి వెళ్ళు, నేను తింటాను. ఈలోగా కనకం వచ్చి, బావా వేడివేడి పకోడీ నీకోసం చేశాను, నా కోసం తినవా? ఓ తప్పకుండా తింటాను కనకం, అక్కడ పెట్టు. కాదు కాదు, ఇప్పుడు నా ముందు నువ్వు తినాలి, అప్పుడే నాకు తృప్తి. సరే బంగారం. ఆహా ఏంటి బంగారమా? ఏంటి సుబ్బు గారు, మీరు కనిపించిన ప్రతి అమ్మాయిని బంగారం అని పిలుస్తారా? తన ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? తను నెమ్మైన కోడలు, పిలిస్తే తప్పేంటి? లేదు తప్పే లేదు, మరి నేను నీ భార్యని కోటి ఆశలు కోరికలతో నెల రోజుల తర్వాత మీ దగ్గరకు వస్తే మీరు చేసేదేంటి? మేనగోడల్ని మెంటేసుకుని తిప్పుతున్నారు. అరే నేనంటేనే భయపడి మన రూములో రావడానికి వెనకాడే దీనికి ఎంత ధైర్యం ఎలా వచ్చింది? ప్రతి విషయంలో నాకు అడ్డుపడుతుంది. అసలు నీ పెళ్ళ మదే నేనా? అసలేం జరుగుతుంది ఇక్కడ? ఛా, ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఈ గోల భరించలేకపోతున్నాను. ఏం జరుగుతుందో నేను చెప్పనా దానా, నా కొడుకు కనకాన్ని పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న తన అత్త సూరమ్మ మాటలకు ఇలువెల్లా కాలిపోతున్నానా అన్న ఫీలింగ్తో తన శరీరం మొత్తం గజగజ వణుకుతూ, అత్తయ్య ఏమంటున్నారు? ఆ దానా, నువ్వు విన్నది అక్షరాల నిజం, అది నేనుండగా జరగదు అత్తయ్య. ఏమ్మా నువ్వుండగా నా కూతురు పెళ్లి జరగనివ్వమన్న మాట, అయితే పదవే బయటికి అని ధనా చేయి పట్టుకుని యామిని లాక్కెళ్తుండగా ఒక్కరు కూడా వారించకపోగా చోద్యం చూస్తూ నవ్వుకుంటున్నారు సోరమ్మ కనకం. ధన తనకు జరుగుతున్న అన్యాయాన్ని భరించలేక యామిని పట్టుకున్న తన చేతిని గట్టిగా విదిలించుకుని, మీరెవరు నన్ను వెళ్ళగొట్టడానికి? ముందు మీరు పదండి బయటికి అని యామిని బయటికి ఉక్కర్నెట్టు నెట్టింది. ఒసే నా మర్దల్ని నెట్టడానికి నీకెంత ధైర్యం, ముందు పదవే బయటికి అని సోరమ్మ ధన చేయి పట్టుకుని బయటికి లాక్కెళ్తుండగా, అత్తయ్య వదలండి నా చేయి వదలండి, నేనెక్కడికి వెళ్ళను, నువ్వు ముందు పదవే బయటికి, వదలండి అత్తయ్య వదలండి అని గట్టిగా చేయి విదిలించుకునే ప్రయత్నంలో తన చెయ్యి సూరమ్మ చెంపకు తాకింది. ఇక చూసుకో నా సామిరంగా, సూరమ్మకు ఒక ఛాన్స్ దొరికింది. వామ్మో వాయ్యో నా కోడలు నన్ను కొట్టింది అని గందరగోళంగా అరవడం మొదలుపెట్టింది. చుట్టుపక్కల వాళ్ళు కూడా చెవులు రిక్కించి వినేలా అరుస్తుంది. ఆ అరుపుల దెబ్బకు సుబ్బు గదిలో నుండి పరిగెత్తుకుని వచ్చి, అమ్మా ఏమైంది? ఏమైందంటావేంట్రా, చివరికి నీ పెళ్ళాం చేత కూడా తన్ను తినే స్టేజ్కి దిగజార్చావు కదరా నా జీవితాన్ని. ఆ మాటతో సుబ్బుకి అనాలోచిత కోపం కట్టలు తెంచుకుంది. ధన ఏం చేసావు, మా అమ్మని కొడతావా?
సుబ్బుగారు, అది కాదండి. ధనా, నేను నీకు చాలా వాల్యూ ఇచ్చాను. ఎంతలా అంటే, నువ్వు నాయనమ్మ పూనింది అని నాటకమాడి మా అమ్మని నానా తిప్పలు పెట్టినా కూడా మారు మాట్లాడకుండా ఉన్నాను. ఎందుకు? ఎందుకంటే అప్పుడు మా అమ్మ తప్పు ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు నువ్వేం చేసావు? ఏకంగా చేయి చేసుకునే వరకు వచ్చావు. సుబ్బుగారు, ఇప్పుడు కూడా నా తప్పేమీ లేదండి. మాట్లాడుకుదనా, పద బయటికి. నీకు ఇక్కడ ఉండే అర్హత లేదిక. సుబ్బుగారు, నేను చెప్పేది కాస్త వినండి. ఇక నేనేమీ వినదలుచుకోలేదు. ఇదంతా గమనించిన చలమయ్య గారు కూడా బయటకు వచ్చి, ఒరే సుబ్బు, నేనన్నీ గమనిస్తూనే ఉన్నా. ఇప్పుడు కూడా దాని తప్పు ఏమీ లేదు. మీరాగండి నాన్న, మీకేం తెలియదు, తన ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని బయటికి గెండి తలుపేశాడు. సోరమ్మ, అమ్మ నా కోడలా, ఎంత నాటకమాడావే. అందరూ ఒకటయ్యి నన్ను మోసం చేశారన్న మాట ఎన్నాళ్లకు బయట పెట్టావురా సుబ్బు. అది నన్ను ఫుట్బాల్ ఆడుకుంటుంటే చూస్తూ నవ్వుకున్నారన్నమాట. అమ్మా, నన్ను క్షమించు. దాని మాయలో పడి నిన్ను నిర్లక్ష్యం చేశాను. ఇక ఎప్పటికీ నిన్ను బాధ పెట్టను అని సోరమ్మ కాళ్ళు పట్టుకున్నాడు సుబ్బు. ఇప్పటికైనా అమ్మ ప్రేమను గుర్తించావు. చాలు నాన్న, చాలు. నాకిప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. నా కొడుకు, నా కోడలు కనకం నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. వీలైనంత త్వరగా మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. ఈలోగా సుబ్బు, నువ్వు దాని పీడ వదిలించుకో. అలాగే అమ్మా, అలాగే చేస్తాను అని సుబ్బు గదిలోకి వెళ్ళిపోయాడు. బయటకు గంటపడిన ధన ఏడుస్తూ, సుబ్బుగారు తలుపు తెరవండి, నా తప్పేమీ లేదు. మామయ్య గారు మీరైనా చెప్పండి తనకి అని గుండెలు పగిలేలా ఏడుస్తుంది ధన. ఇంటి చుట్టుపక్కల వాళ్ళు చోద్యం చూస్తూ చెవులు కొరుక్కుంటున్నారు. పాపమే ధన, చూడు చూడు ఎలా తన్ని బయటికి తరిమారో, అడిగేవాళ్లే లేకపోయారు అని కొంతమంది అనుకుంటుంటే, ఒసే ఆపండి, మొగుడు ఎంత చనివిస్తే మాత్రం అతను పట్టుకుని కొట్టిద్దా. ఇలా చేస్తే ఎవరు మాత్రం ఊరుకుంటారు, ఇలాగే తన్ని తరిమేస్తారు. తన లాంటి కోడళ్ళకి ఇదే సరైన శిక్ష అని మరికొందరు వారిలో వారే వాదులు ఆడుకుంటున్నారు. ఉన్నట్టుండి కారు మబ్బులు కమ్మేశాయి. పగలు రాత్రి తేడా తెలియకుండా చీకట్లు ముసురుకున్నాయి. అమ్మలెక్కలందరూ మనకెందుకులే అని ఎవరిళ్ళకో వారు వెళ్ళిపోయారు. ఉరుములు, మెరుపులు, పిడుగుల శబ్దంతో వర్షం మొదలైంది. తన వానలో ముద్దముద్దగా తడిచిపోయి చలికి గజగజా వడుకుతూ తన కన్నీటి ధారతో చినుకమ్మ ధార ఏకమై ఏకదాటిగా వర్షించసాగింది. చలమయ్య గారు ధన పరిస్థితి చూసి తట్టుకోలేక, ఒరే సుబ్బు, ఇది అన్యాయం రా. తన గురించి నీకు తెలియదా? ఇప్పటి వరకు నా కొడుకు చాలా చాలా గొప్పవాడు అని మురిసిపోయేవాడిని. ఇప్పుడు తెలిసిందిరా, ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోలేని ఒక మూర్ఖుడు అని. లేదు, నిన్ను బతిమాలి లాభం లేదు. నేనే తీసుకొస్తా ధనని లోపలికి. ఎవరు అడ్డు చెప్తారో నేను చూస్తా అని బయటికి వెళ్తున్న చలమయ్య గారిని, నాన్న ఆగండి, మీరు ధనను లోపలికి తెస్తే ఆ మరుక్షణం నా శవాన్ని చూస్తారు. ఒరే ఒరే, ఒక అమాయకురాలు ఉసిరు పోసుకుంటున్నారా, అనుభవిస్తారు ఛ అని లోపలికెళ్ళి గడి పెట్టుకున్నాడు చలమయ్య. యామిని, ప్రసాద్, ఇంకా సూరమ్మ తన పీడ విరకడయిందని సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. బయట కుంభవర్షం కురుస్తుంది. అలా రాత్రంతా ఎక్కడి వారక్కడ ఉండిపోయారు. ఉదయాన్నే చలమయ్య గారు గబగబా తలుపు తెరిచారు. బయట తన కనిపించలేదు. అయ్యో, కోడలు ఎక్కడికెళ్ళింది? చూస్తే ఎక్కడ పట్టినా మోకాళ్ళ లోతు నీళ్లు కనిపిస్తున్నాయి అని గాబరా పడుతూ, ఒరే సుబ్బు, బయట కోడలు లేదు, ఎక్కడికెళ్ళింది? తను ఎక్కడికెళ్తే మనకేంటి నాన్న, వదిలేయండి, వాళ్ళింటికే వెళ్ళుంటుందిలే. ఒరే, ఎంతలా మారిపోయావురా బండరాయిలా, నీకు మనసు అనేదే లేదా? లేదు నాన్న, తను ఎప్పుడైతే అమ్మ మీద చేయి చేసుకుందో అప్పుడే విరిగిపోయింది నా మనసు. ఇక దాన్ని అతికించే ప్రయత్నం చేయకండి. చీ వేదవ అనుకుంటూ హడావిడిగా ధనని వెతుక్కుంటూ బయటికి వెళ్ళాడు చలమయ్య. అమ్మయ్యా, వెళ్ళిపోయిందా? పోని, ఎక్కడైనా దూకి చావని. ఆ వార్త కూడా నా చెవిని పెడితే ఇంకా హాయిగా ఉంటుంది అనుకుంటూ సోరమ్మ, యామిని రకరకాల వంటకాల తయారీలో నిమగ్నమయ్యారు. చలమయ్య గారు ఊరంతా వెతికొచ్చారు. తన జాడ ఎక్కడా లేదు, ఎవరిని అడిగినా కనిపించలేదన్నారు. ఇక చేసేది లేక ఇంటికొచ్చారు. ఒకవేళ సుబ్బు చెప్పినట్టు ధన తన పుట్టింటికి ఏమైనా వెళ్ళిందా? అలా వెళితే సంతోషం, లేదంటే దేవుడా చెల్లెమ్మకు బావగారికి ఏం సమాధానం చెప్పాలి, దేవుడా ఏంటి పరిస్థితి అనుకుంటుండగా ఫోన్ రింగ్ అయ్యింది. అరే, ధన నాన్నగారి దగ్గర నుంచే ఫోన్, ధన వెళ్ళిందేమో, మరి ఇప్పుడు వారికి ఏం చెప్పాలి అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేశాడు చలమయ్య గారు. అటువైపు ధన తల్లి శాంతమ్మ ఏదో తడబాటుతో, అన్నయ్య గారు ఎలా ఉన్నారు, అంతా కులాసాయేనా? హాహా చెల్లెమ్మ, అందరూ బాగున్నారు. అన్నయ్య, తనకి కాల్ చేశాను, లిఫ్ట్ చేయట్లేదు. అల్లుడి గారికి చేశాను, ఆయన కూడా లిఫ్ట్ చేయలేదు. అందుకనే మీకు చేశాను అన్నయ్య గారు. కొంచెం ఏమనుకోకుండా తనకి ఫోన్ ఇస్తారా?
తన పుట్టింటికి వెళ్ళలేదు. మరెక్కడికి వెళ్ళింది? సుబ్బు తనని బయటికి గెంటడానికి గల కారణం ఏంటి తెలుసుకోవాలంటే ప్లీజ్ ఫాలో మై స్టోరీ.